తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయింది అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ తొమ్మిది నుంచి ప్రారంభమవనున్నాయి ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది ముఖ్యంగా రెవెన్యూ సవరణలో కీలకమైన ఆర్ఓఆర్ చట్టాన్ని ఆమోదించనున్నారు రేవంత్ దీని ద్వారా భూ సమస్యలకు చెక్ పెట్టొచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది అదే విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగరణపై అసెంబ్లీ వేదికగా చర్చించి ఆమోదించనున్నారు దీని ఆధారంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం ఉంది ఈ క్రమంలో రైతు భరోసా ఆసరా పెన్షన్ల పెంపుపై ఆయన అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం ఉంది ఇదిలా ఉండగా ఇవాళ మహారాష్ట్ర జార్ఖండ్ వయనాడు ఎన్నికల ఫలితాలు వెలువడంతో త్వరలో తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది డిసెంబర్ ఏడవ తేదీలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తవుతోంది ఆలోపే క్యాబినెట్ విస్తరణ జరుగుతుందని కాంగ్రెస్ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రస్తుతం ఆదిలాబాద్ నిజామాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు ఈ నేపథ్యంలో ఈ జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులకు నాయకులకు రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాధాన్యత దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది ముర్ము రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి సీతక్క సహా నగర మేయర్ విజయలక్ష్మి గద్వాల ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జితేందర్ త్రివిధ దళాలకు చెందిన అధికారులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు అయితే డిసెంబర్ తొమ్మిది నుంచి జరిగే శాసనసభ శీతాకాల సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది పొలిటికల్ వర్గాల్లో సస్పెన్స్ గా మారింది ఒకవేళ కేసీఆర్ వస్తే మాత్రం అసెంబ్లీలో కాంగ్రెస్ బిఆర్ఎస్ నేతల మధ్య చర్చ వాడివేడిగా రచ్చగా మారే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి